కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్పీ గన్మెన్ కు గాయాలయ్యాయి. కోనసీమ పేరును యథావిధిగా కొనసాగించాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ నిరసన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. గడియారం స్తంభం సెంటర్, ముమ్ముడివరం గేట్ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. దానికి వారు తగిలింది. ఇది తగిందా? ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, సుజనా, ఏదైతే ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా అమలాపురంలో గడిచిన వారం రోజులుగా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అమలాపురం రణరంగంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లాను గతంలో ఏదైతే ప్రభుత్వం గెజిట్ ప్రకటించిన విధంగానే యథావిధిగా కోనసీమ జిల్లాగానే ప్రకటించాలని కోనసీమ జిల్లా సాధన సమితి, అదేవిధంగా కోనసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో ఏదైతే శుభకలశం సెంటర్, ఏదైతే అమలాపురం శుభకలశం సెంటర్ నుంచి నల్లవంతి దగ్గర ఉన్నటువంటి కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా భారీ పాదయాత్ర నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఇప్పటికే కూడా కోనసీమ ప్రాంతంలో సంబంధించి కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నాము, ఎటువంటి ర్యాలీలు ఊరేగింపులు చేయకూడదని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కోనసీమ జిల్లా అంశం సంబంధించి కూడా మొదటి నుంచి కూడా చాలా వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా కోనసీమ ప్రత్యేక జిల్లా కావాలని ఎంతోమంది డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కృషి కోనసీమ జిల్లాగా ప్రకటించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ జిల్లా ప్రకటించిన తర్వాత హర్షతరేకలు సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి, ఇటువంటి సున్నితమైన అంశాల్లో ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. మొదటిగా ఏదైతే
కోనసీమ జిల్లాను జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో కోనసీమ జిల్లాను కోనసీమ జిల్లాగా ప్రకటిస్తూ ఆ పూర్తి స్థాయిలో కూడా నల్లవంతుని సమీపంలో కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కోనసీమ సంబంధించి కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఏదైతే కోనసీమ జిల్లాను బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేయాలని పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు గతంలో చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవి వాటినేమి పట్టించుకోకుండా గతంలోనే కోనసీమ జిల్లాగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం, అమలాపురం కేంద్రంగా కలెక్టర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో మురమలలో ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇటీవల కాలంలో గత కొద్ది కాలం క్రితమే ఒక ఫ్రీ ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా జరిగింది. కోనసీమ జిల్లాను బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ ఒక ఫ్రీ ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో అనేక నిరసన జ్వాలలు వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కేవలం ప్రభుత్వం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపేందుకే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందేమో అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సున్నితమైన అంశాల్లో ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించాలి. కానీ దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి వ్యవహారంలో కేవలం ఒక రాజకీయ కక్షపూరిత క్రీడగా దీనిని చేపడుతున్నారని చెప్పి ప్రభుత్వ వైఖరిపై పలువురు విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిన్న సోమవారం రోజున గ్రీవెన్స్కి సంబంధించి కూడా కలెక్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందజేసి కోనసీమ జిల్లాను యథావిధిగా కోనసీమ జిల్లాగానే ప్రకటించాలని పూర్తి స్థాయిలో వినతి పత్రాలు అందజేసేందుకు భారీ స్థాయిలో తరలి రావడం కూడా జరిగింది. వీరందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని ఏదైతే కలెక్టర్ ప్రాంగణంలో లోపలికి వెళ్లే వారు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్తో పాటు వారి వివరాలను కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రోగ్రాన్ని చాలా వరకు కూడా పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఖచ్చితంగా కోనసీమ జిల్లాను మా ప్రాంతం అభివృద్ధి కొరకు కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని చెప్పి ప్రకటిస్తూ కూడా ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఈరోజు సుమారుగా 2 కిలోమీటర్ల మేర పాదయాత్రను చేపట్టేందుకు చెప్పడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఈ యాత్రను చేపడతామని ముందు నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ర్యాలీలు అనుమతులు లేవని ముందు నుంచి పోలీసులు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లో తరలి రావడంతో మమ్మడివారం సెంటరు అదేవిధంగా గడియార స్తంభ సెంటర్లలో ఆయా వీధులలో ఆందోళనకారులు రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఉన్నటువంటి వాహనంపై ఆందోళనకారులు రాళ్లు విసరడం కూడా జరిగింది. ఈ రాళ్ల దాడిలో ఎస్పీకి సంబంధించి కూడా గన్మెన్కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా లాడీలు జులిపించడంతో పలువురికి గాయాలు అవ్వడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే మొత్తం ఈ అంశాన్ని పరిశీలిస్తే ప్రశాంతంగా ఉండే అమలాపురంలో ప్రస్తుతం రణరంగంగా మారింది కోనసీమ జిల్లా పేరు విషయంలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి కూడా అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్లే ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలామంది బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో అదే ఒక సామాజిక వర్గం చేసినటువంటి నిరసనలకు అడ్డు చెప్పని పోలీసులు ఇప్పుడు నిరసన చెబుతుంటే ఎందుకు అడ్డు చెప్తున్నారని చెప్పేసి ఒక విమర్శ అయితే బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిరసన కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా ఒక కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క గతంలోనే కోనసీమ జిల్లాను బీఆర్ అంబేద్కర్గా ప్రకటించాలని చేసినటువంటి నిరసనకారులు కూడా ఖచ్చితంగా బీఆర్ అంబేద్కర్ జిల్లాగానే ప్రకటించాలని చెప్తున్నారు. అయితే మొత్తమే చూసుకుంటే ఒక పక్క బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించాలని ఒక వర్గం వారు, మరోపక్క ఖచ్చితంగా కోనసీమ జిల్లా కోనసీమ అనేది ఒక ప్రకృతికి సంబంధించి కూడా ఏర్పడింది. ఖచ్చితంగా ఎంతో పచ్చని పంట పొలాలతో ఉండి జిల్లాను కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని మరోపక్క డిమాండ్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరు డిమాండ్ల మధ్య ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏదైతే అభిప్రాయాలు సేకరణ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈ అభిప్రాయాలను ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం ప్రశాంతంగా ఉండే అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం చాలా ఇబ్బంది కనబడే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.
కోర్టు కోర్టు